ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు బాసర సరస్వతి ఆలయ గోపురం పాక్షికంగా ధ్వంసమైంది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షానికి పిడుగుపడి ఆలయ గోపురం స్వల్పంగా పడింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. చదువుల తల్లి కొలుదీరిన బాసర సరస్వతి నిలయంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల సమయంలో కూడా పిడుగుపాటుతో ఆలయం దానికి సంబంధించి, తూర్పు ద్వారం దానికి సంబంధించి ఉత్తర నాశి అనేది పాక్షికంగా ధ్వంసమైన పరిస్థితిని మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మరమ్మతుల విషయం కూడా చేపట్టాలని సూచించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి సూచనల మేరకు కూడా రాష్ట్ర ఎండోమెంట్ ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం బాసర సరస్వతి ఆలయంకి చేరుకొని ఈ గోపురం దానికి సంబంధించి ధ్వంసం ఏ విధంగా అయింది దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రధానంగా ఏం ధ్వంసం అయింది, ఎలాంటి పరిస్థితి? ప్రధానంగా తూర్పు రాజగోపురంలో ఉత్తర వైపు ఉన్న కింబురి ముఖం అండాము, మహానాశి అండాము, అది లైట్గా పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా తూర్పు సైడ్ ఉన్న మహానాశి కొద్దిగా దెబ్బతిన్నది. పడమర సైడ్ ముఖభద్రం అని చెప్పి దానిలోకి అబోధ వర్గం కొద్దిగా డ్యామేజ్ అయింది. ఇంతే తప్ప ఇంక పెద్ద డ్యామేజ్ ఏమీ లేదు. ఇది మరమ్మతు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నందువలన పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. అంటే మరమ్మతులు చేపడుతున్నారు, కొత్త గోపురం కట్టవలసిన పని లేదండి. పెద్ద డ్యామేజ్ జరగలేదు, చిన్న స్మాల్ మైనర్ రిపేర్స్ కాబట్టి మరమ్మతు రెనోవేషన్ అంటాం. రెనోవేషన్ చేసేసి సంప్రోషణ కార్యక్రమం చేస్తాం. ఆలయం నిర్మించిన ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు, ఇలా మొదటిసారి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని? అంటే పూజల విషయంలో ప్రత్యేకంగా ఇది పూజల విషయంలోనో లేకుండా ఇక్కడ ఉన్న ఉద్యోగుల విషయంలో కాదు, ఇది ప్రకృతిని ఎవరు ఆపలేరు, ప్రకృతిని ఏ దేవుడు ఆపలేరు. అది ప్రకృతికి మనం శాంతి చేసుకోవాలా, శాంతి గోమ వాసు గోమ నవగ్రహం ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది ఏ ఒక్కరి వల్ల తప్పు కాదు. అంటే గోపురం ధ్వంసం విషయం పీఠాధిపతికి జయనేంద్ర సరస్వతి సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకు? ఇది ఇప్పుడు మేము మా జాయింట్ కమిషనర్ గారు, మా చీఫ్ ఇంజనీర్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ అందరూ వచ్చాము. ఈ ఒక నివేదిక రేపు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. కమిషనర్ సబ్మిట్ చేసిన తర్వాత కమిషనర్ గారు ఏం ఆదేశం ఇస్తారో దాని మీద నడుస్తాం. మీరు చెప్పండి సార్, స్థానికంగా కూడా ఇప్పుడు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు, ఎట్లా అనిపిస్తుంది అసలు? అదే నిన్న సాయంకాలం 4:30 మధ్యన గాలి వానలు చాలా మొత్తం చాలా ఎక్కువ ప్రదేశాలు కూడా జరిగింది. అదేవిధంగా మనం బాసర ప్రాంతంలో జరిగింది. మరి ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం దగ్గర, తూర్పు రాజగోపురం దగ్గర ఈ సంఘటన జరిగింది. మరి మనం చూస్తే చాలా బాధాకరమే. నేను అందరూ కూడా గ్రామస్తులు కానీ నియోజకవర్గ వారు ఈ విషయం తెలిసిన మొత్తం యావాది భక్తులు కూడా చాలా ఆందోళన చెందారు. మరి మేము కూడా వెంటనే ఈ విషయం మన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ గారు తెలిపారు, వారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలపడం జరిగింది. వారు ఇద్దరు కూడా ఆదేశించి మన ఎండోమెంట్ కమిషనర్ ద్వారా ఈ ఆర్జేసీ గారికి మన స్థపతి గారు అంటే మొత్తం మన ఇంతకుముందు సమైక్యాంధ్ర, ఇప్పుడు తెలంగాణలో మొత్తం దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొత్త దేవాలయాలు కట్టడం, పాత దేవాలయాలకు వాస్తు సరిగా ఉందాలని చూసి సరిచేయటం అతని బాధ్యత. అటువంటి వ్యక్తిని ఈరోజు మన ప్రభుత్వం ఇమ్మీడియట్గా పంపడం జరిగింది. వారు చూశారు, ఇప్పుడే మీకు చెప్పారు కూడా, అటువంటి అపరిస్థితి ఏం లేదు. మరి దేవుని అమ్మవారి దయ వల్ల ఎటువంటి హాని కలగలేదు, అది చాలా సంతోషకర విషయం. మరి ఇప్పుడే వారు చెప్పారు దీనికి నివారణ చేయాలి, ఎలా చేయాలి. ప్రభుత్వం వారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి తగిన చర్యలు తీసుకొని మరి యథావిధిగా అమ్మవారి దేవుల అవన్నీ ఇంకా తీర్చిదిద్దుతారని చెప్పి మీరు మీడియా చెప్పండి. అంటే ఆలయం ధ్వంసం దానికి సంబంధించి ఎటువంటి వివరాలు సేకరించారు, ప్రభుత్వానికి ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు? అకాలంగా కురుస్తున్నటువంటి ఈ వానల వల్ల అడ్మిటెడ్లీ తూర్పు రాజగోపురం పాక్షికంగా ధ్వంసం అయ్యింది. దానివల్ల అమ్మవారి దయ వల్ల అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాము. అదిగాక ఇందాక వీరు సజెస్ట్ చేసినట్టుగా రాజగోపురాలకి ఇట్లాంటివి డ్యామేజ్ కాకుండా సైంటిఫికల్గా ఏమన్నా ఉంటే కనుక అధికారులతో చర్చించి చేస్తాము. అలాగే వేరే రాజగోపురాలకు కూడా ఇలాగ కాకుండా మేము ఈ రాజగోపురంకి సంబంధించి నిన్న ఈవినింగే శాంతి హోమం అది స్వామివారిని సంప్రదించి చేశారట. మేము పూర్తి నివేదిక కమిషనర్ గారికి ఇప్పుడు ఇవాళ రేపు ఇచ్చేస్తాము, వారి ఆదేశాల ద్వారా మేము నడుచుకుంటాము. ఇది ప్రధానంగా చూసుకోవచ్చు, దేవాదాయ శాఖ దానికి సంబంధించి ఉన్నతాధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్న వివరాల ప్రకారం ప్రస్తుతం జరిగిన ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర, ఎన్టీవీ ఆదిలాబాద్.